Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆయనకి వంత పాడుతున్నారు మన పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయనకే తెలియనటువంటి పరిస్థితి. వీరంటారు ఒక రాజధానిని కట్టలేని వాళ్ళు మూడు రాజధానులు ఎలా కడతారని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఒక రాజధానిని కట్టలేని వాళ్ళు మూడు రాజధానులు ఎలా కడతారని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తారండి? ఈ ప్రశ్న మీ బాస్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడగండి. గత 5 సంవత్సరాల్లో రాజధాని నువ్వు ఎందుకు కట్టలేకపోయావని చంద్రబాబు నాయుడిని అడిగేటువంటి ప్రశ్న మమ్మల్ని అడిగితే ఎలాగండి? ఇప్పుడు మేము కడతామా లేదా అన్నది మీరు అడగండి, దానికి సమాధానం చూపిస్తాం. అంతేగాని చంద్రబాబు నాయుడిని వేసేటువంటి ప్రశ్నల్ని జగన్మోహన్ రెడ్డి గారికి వేయడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. అంచేది ఇటుపక్క కూడా చిరంజీవి గారికి అవనవండి, పవన్ కళ్యాణ్ గారికి అవనవండి. ఫ్యాన్స్ ఉన్నారు యువతరాంధ్రలో, రాయలసీమలో కూడా ఉన్నారు. వీరందరూ కూడా రాజకీయాల్లో అంటే పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టారు, కానీ చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు మంచి కలెక్షన్స్ ఇస్తున్నారు. ఆ కృతజ్ఞత భావం కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు, లేకుంటే ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఒకచోటే ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారి అడుగు జాడల్లో ఆయన వెళ్ళటం అనేటువంటిది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేరు. పవన్ కళ్యాణ్ గారు, మీ విధానాన్ని కొంచెం మార్చుకోండి దయచేసి. మేము మీ అభిమానులమే, కుటుంబ సభ్యులమే, కానీ మీ విధానాన్ని కొంచెం మార్చుకొని చంద్రబాబు నాయుడు చెప్పింది మీరు కూడా రిపీట్ చేసేటువంటి పరిస్థితికి స్పష్టత చెప్పండి. మీకంటూ కొంత ఆలోచన చేయండి. ఈ ఆలోచన గొప్ప ఆలోచన భారతదేశం మొత్తం మీద భవిష్యత్తులో చూడండి. అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేసేటువంటి ఆలోచన, ఈ ఆలోచనని మీరు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే ప్రజలు మిమ్మల్ని కూడా గౌరవిస్తారు. ఆహ్వానించకుండా చంద్రబాబు నాయుడు తోవలోనే మీరు వెళ్దాం అనుకుంటే ఆ తోవలోనే మీరు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. మళ్ళీ మీకు ఏమాత్రం కూడా ప్రజాదరణ ఉండేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడదు. ఈ విధంగా రేపు కమిటీ ఏదైతే వస్తుందో ఆ కమిటీ వారం 10 రోజుల్లో తమ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు తన తాలూకు వ్యూని అడ్వాన్స్గానే అసెంబ్లీలో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ వ్యూని అందరం కూడా స్వాగతించేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. విశాఖపట్నంలో నేను చాలా చేశాను, అభివృద్ధి చేశాను అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాను, ఏం అభివృద్ధి చేశారండి విశాఖపట్నంలో? ఏమి చేశారు మీరు? విశాఖపట్నం కాదు, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలందరినీ కూడా భ్రష్ట పట్టించారు. ఏనాడు కూడా రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించినటువంటి పాపాన్ని మీరు పోడలేదు. ఆన్లైన్ విధానాన్ని రెవెన్యూలో ప్రవేశపెట్టి మీరు మీ వంది మాగదులు, మీ సొంత మనుషులు, ప్రభుత్వ భూములన్నింటినీ కూడా చిరాయితీలుగా ఆన్లైన్లో మార్పించేసుకుని వేలాది ఎకరాలను స్వాహా చేసినటువంటి విషయం వాస్తవం కదా? ఈవేళ రిచెస్ట్ పర్సన్స్ కింద మీ మనుషులందరినీ కూడా తయారు చేసి ఈ భూములన్నిటి కూడా వాళ్ళు కబ్జా చేసే విధానం కోసం ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టి రైతుల తాలూకు భూముల్ని గవర్నమెంట్ భూముల కింద మార్పు చేయించి రైతులను నడివీధులు నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారు కదా? ఇవాళ 22 అనేటువంటిది 2015లో పెట్టించారు, వెబ్సైట్లో పెట్టించారు 22A. సాధారణ రైతుల తాలూకు భూములన్నింటినీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద 22A రాయించి ఇవాళ ఆ వాటి నుంచి బయటపడేటువంటి పరిస్థితులు లేకుండా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ భూములన్నింటినీ కూడా ప్రైవేట్ జిరాయితీ కింద మార్పు చేయించి తన వారందరికీ కూడా ఆ భూముల్ని కట్టబెట్టినటువంటి స్వార్థపరుడు చంద్రబాబు నాయుడు గారు. వేలాది ఎకరాలు ఆ రకంగా పోయి విశాఖపట్నంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ గోపాలరావు గారు చైర్మన్గా ఉండేటప్పుడు 20,000 కోట్ల రూపాయలు గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, విశాఖపట్నం పోర్టును అభివృద్ధి చేయడానికి ఇచ్చింది. ఆనాడు విశాఖ పోర్టుకి అనుమతి ఇవ్వకుండా గంగవరం పోర్ట్ అనేటువంటి దానికి ఒక ప్రైవేట్ మేనేజ్మెంట్కి మొత్తం సైట్ రేట్ని హ్యాండ్ ఓవర్ చేసి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ వారి తాలూకు ఆధీనంలో ఉండాల్సినటువంటి పోర్టుని రాకుండా చేసినటువంటిది మీరు కదా చంద్రబాబు గారు. కేవలం ఒక ప్రైవేట్ వ్యాపారస్తుల తాలూకు కమిషన్లకి వాడు ఇచ్చినటువంటి కమిషన్లు లొంగిపోయి మీరు ఇక్కడ విశాఖపట్నం పోర్టు ఎక్స్పాన్షన్ లేకుండా చేసినటువంటిది మీరు కాదా అని అడుగుతున్నాను. అంతేకాదు దుగ్గరాజపట్నం కేంద్ర ప్రభుత్వం వారు చెప్పారు ఇక్కడ దుగ్గరాజపట్నం, రామయ్యపట్నం, నక్కపల్లి మూడు స్థలాల్ని వారు
రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రపోజ్ చేయడం జరిగింది. కేంద్రం ఒక పోర్ట్ ట్రస్ట్ కమ్ షిప్ యార్డ్ని ఇస్తానని చెప్పడం జరిగింది. మూడు స్థలాల్ని దుగ్గరాజపట్నం కుదరదన్నారు, రామాయపట్నం కుదరదన్నారు, నక్కపల్లి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. కనీసం ప్రతిపాదనలు కూడా చేయలేదు కేంద్రానికి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు పక్కన పెట్టేసి కేవలం దుగ్గరాజపట్నం రామాయపట్నం గురించి మాట్లాడారు తప్ప నక్కపల్లి గురించి ప్రతిపాదనలు చేయడంలో పూర్తిగా తిరస్కరించారు. అది కాదా, మాకు జరిగినటువంటి నష్టం కాదా? ఏం చేశారండి? భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి తయారవుతున్నటువంటి పరిస్థితి, ఆవేళ భారతదేశ సంస్థ వారు ఎయిర్ ఇండియా వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని మేము దీన్ని నిర్మిస్తాం వాళ్ళకని చెబితే మరి చాలా కంఫర్టబుల్ రేట్స్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెబితే వాళ్ళని కాదన్నటువంటిది మీరు కదా. ఇక్కడ ఆ నిర్మాణం జరగకుండా ఆపింది మీరు కదా. ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర కమిషన్కు లొంగిపోయి మీరు తీసుకుని మీరు మీ కుమారుడు తీసుకునేటువంటి కమిషన్ లొంగిపోయి అక్కడ ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి కాంట్రాక్ట్ ఇవ్వకుండా చేసినటువంటి మీరు కదా. విశాఖపట్నానికి మీరు చేసినటువంటి అన్యాయాలు ఇన్ని అన్నీ కావు. పూర్తిగా విశాఖపట్నాన్ని పక్కన పెట్టి దీన్ని క్యాష్ చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత నిన్న అసెంబ్లీలో ఏంటండి వెనక్కి నడవడం? చంద్రబాబు నాయుడు గారు వెనక్కి నడుస్తూ ఆయన నిరసన తెలియపరచడమా? అంటే రివర్స్ టెండర్స్ని ఆయన ఒక అద్భుతంగా ప్రయోగం చేసి ఈ రివర్స్ టెండర్స్ ఈ రకంగా ఉన్నాయని చెప్పడం కోసం ఆయన వెనక్కి నడిచేటువంటి పరిస్థితి. ఆయన ఎవరండి? ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పిచ్చితుక్కులకు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, ఇంకోటి అంటున్నారు, నోటుకు వచ్చినట్టు తిడుతున్నారు. అసలు అన్ని క్వాలిటీస్ మీకే ఉన్నాయి చంద్రబాబు గారు. పూర్తిగా పోయింది మీకు, ఇప్పుడేమి లేదు. వెనక్కి నడిచేటువంటి విధానం భారతదేశంలో ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు మీరు వెనక్కి నడిచేటువంటి విధానం ఉందా? ఒక సజెషన్ ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, పాదయాత్ర చేయండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చూడరు. ఎవరు అందరూ మిమ్మల్ని చూడాలంటే రివర్స్ వాకింగ్, వెనక్కి నడుస్తూ పాదయాత్ర చేయండి. శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకొని చిత్తూరు వరకు కూడా వెనక్కి నడుస్తూ పాదయాత్ర చేస్తే దారిపోయి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూస్తారు. మామూలు పాదయాత్ర చేస్తే మిమ్మల్ని చూసేటువంటి పరిస్థితి ఏమలేదు, మీకు పరపతి పోయింది. ఈ విధమైనటువంటి కార్యక్రమాలని ఒక రాజకీయ నాయకుడు ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా చేయరానేటువంటి కార్యక్రమాలని ఆయన చేస్తూ ఎంతసేపు కూడా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడమా? ఈయన అన్నది ఏమన్నా సరే 2+2 4 అని అంటే కాదు 6 అంటాడు చంద్రబాబు గారు. ఇదే ఆయనకి కావలసినటువంటిది. అన్నిటినీ కాదని ఏమైనా సరే నువ్వు అనేటువంటి పరిస్థితిలో ఆయన ఉండడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అవనివ్వండి, ఇతర రాష్ట్ర ప్రజలు అవనివ్వండి, దయచేసి నేను విజ్ఞప్తి చేసేటువంటి రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి, అందరికీ విజ్ఞప్తి చేసేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి ఈ వ్యవస్థల డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ ఏదైతే ఉందో దాన్ని దయచేసి అందరూ కూడా స్వాగతించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన అభీష్టాన్ని ఏదైతే చెప్పారో దాన్ని తప్పనిసరిగా ఆచరించాలని, విశాఖపట్నంలో సెక్రటేరియట్ని పెట్టాలని అది కూడా ఆయన చెప్పారు. నేను చాలా రిచ్గా వెళ్ళి అమెరికాలో లాగా లేకపోతే ప్రపంచ ఖ్యాతి చెందిన రాజధాని నిర్మిస్తానని నేను అనడం లేదు. విశాఖపట్నం ఆల్రెడీ కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, కొన్ని భవనాలు ఉన్నాయి, వాటిని నేను వాడుకుంటాను, అక్కడే పెడతాను అని చెప్తున్నారు. అంటే మాకు అర్థమైనటువంటిది ఏంటంటే ఇక్కడే పెడతాను అని అంటున్నారు కాబట్టి ఏదో భవనాలు కడతాను, ఏదో అంతస్తులు కడతాను అని అనుకుండా అంటున్నారంటే ఖచ్చితంగా 2020 సంవత్సరంలోనే ఈ వికేంద్రీకరణ కార్యక్రమం ఆయన అమలుపరుస్తారు. 2020లోనే సెక్రటేరియట్ని విశాఖపట్నంలో నెలకొల్పుతారు అనేటువంటి ఆశ మా అందరికీ కూడా ఆయన ప్రకటన ద్వారాగా కలుగుతోంది. దాన్ని స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలందరి తరఫున కూడా మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం.